తెలివి ఉందా తెలివి లేదా నాకు తెలియదు, కానీ ఏం నేర్చుకుని వచ్చారు? వాళ్ళ రాజకీయం నా గడ్డంలో ఒక ఎంట్రీ కింద పనికిరాదు. విన్నారా? నా కింద మీద గడ్డంలో సుమన్ ఒక ఎంట్రీగా కూడా పనికిరాడు. సరే అంతే, అర్థమైందా? చిన్న పిల్లగాడు, చాలా చిన్న పిల్లగాడు. ఓకే, ఇంకొక ప్రశ్న అదే చెప్పినా మీరు మామూలు చెప్తారు. ఓకే, ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్ట, అందుకే అన్నా సీను, ఇందులో ఒక ఎంట్రిక సుమన్, ఒక ఎంట్రిక నేను ఇట్లా వీకేస్తే వాడు ఎందుకు పనికిరాడు? విన్నారా? ఇంకేమైనా ఉన్నాయా? అతని మీద ప్రశ్నలు ఏమైనా అడుగుతారా? ఓకే, జనరల్గా చాలామంది ఏమన్నారంటే సుమన్ అనే ఆ పిల్లగాంతో నువ్వు సవాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి అని నాకు చెప్పారు, చాలామంది చెప్పారు. ఆ పూర్వంతో ఆ పిల్లగాంతో ఏంది నువ్వు అంటే, కానీ సరే ఇప్పుడు వయసు చిన్నదా పెద్దదా కాదు, హోదా చిన్నదా పెద్ద కాదు, కానీ ప్రశ్నలకు అంటే అవతల వాళ్ళు ఒక హోదా అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేగా చేసినాడు కాబట్టి ఫోటోకాల్ ఉంది కాబట్టి మీడియా రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని బాగా ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు అతనికి ఏమో ఆవేశం, వయసు ఉరుకులాడుతున్నది, అతను ఏ మాట మాట్లాడినా నాకు పెద్దగా అది తాకదు అన్నది. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏదైనా కోపం వచ్చింది అనుకో, నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నాకు కోపం వస్తుంది, కానీ నా కోపంలో నేనేమన్నా టెంటై మాట్లాడింది అనుకో, ఏదైనా టెంటై మాట్లాడింది అనుకో. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, నాకు అమ్మాయినిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా దండమని అరే అన్న దిల్ తక్లీఫ్ హోరాహంగా అని టీవీలో ఎవరైనా చూసిండే అనుకో, ఎవరైనా మా వాళ్ళే ఇలా ఖైరతాబాద్ కానీ లేకపోతే అటు ఓల్డ్ సిటీలో కానీ గౌలిగూడ కానీ నాంపల్లిలో కానీ ఇంకెక్కడున్నారు సాయి, ఇంకా ఓల్డ్ సిటీలో కానీ చెన్నూరులో కూడా ఉన్నారంట. వెరీ సీరియస్ ఇది, ఎందుకంటే అతను ఏది మాట్లాడినా పెద్దది అది పెద్దగా అది. కానీ నేను ఏదన్నా సీరియస్ అయినా అనుకో, మీరు అన్నీ అడిగే ఇప్పుడు అతను అనే మాటలకు మీరు అడిగే ప్రశ్నలకు నేను టెంట్ అయినా అనుకో, ఆయన ఎమ్మడి ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉన్నా కూడా, ఎందుకంటే నేనేమో టెంట్ అయితే అరే అన్న దిల్ కొంచెం తక్లిపోగా కోన్సాసాలా క్యా బతకాలని సత్మని పోయి పట్టుకునేదానికి రోడ్లు ఆగనన్నా సుమన్ని పట్టుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా, ఏం తెలుస్తుంది వాళ్ళకి, తూదేలో తాదేలేదు ఏదో ఆడ అని. నాకు ఇంకోటి అర్థం కాలేదు, మీరు ప్రశ్న అడిగారు కదా, నాకు ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అలా అనుమానం లేదు, క్లియర్ అది. ఇప్పుడు అందులో ఇద్దరు విద్యార్థుల స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు, ఇద్దరు రెడ్డిలు, ఎవరు వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి అనేది మాట చెప్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళిద్దరు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, కానీ మాకు కొంత యూనివర్సిటీలో మా వాళ్ళు చెప్పలేదు, కొందరు జనరల్ స్టూడెంట్స్ నాకు కొంత లెటర్స్ రాశారు. ఏమని రాశారంటే అన్న ఒక ఇద్దరు ముగ్గురునో కొంతమందిని ఈ బాగా ఇన్నోసెంట్ చదువుకునే వాళ్ళు విద్యార్థులు ఈ ఆ ఉద్యమం టైంలో చదువుకునే టైంలలో వాళ్ళు पारकल अदे यूनिवर्सिटी पारक लेदा पदल अक्कड़ कुर्चोनी वाळ्ळु पिच्चिगा अंटे अंत पीएचडी वाळ्ळु चदिवि बागा बुक्सुलल्लो निमग्नमैन वाळ्ळु अट्ला चदुवुतुंटे असुंटोल्लनि कोंदर्नि इन्नेम पेरु मन लेदु ई सुमन् 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 इट्ला वाळ्ळनि चंपिंडु चंपेसिंडु चंपि इतने आ चनिपोयिन डेड बाडी द्वारा हैंड तोटी लेटर राशि अतन चेतुल्लो पेट्टी ఒక ఇట్లా కొన్ని కేసులు చేసిందన్న అని నాకు కొంత లెటర్స్ వచ్చింది. కానీ ఆ లెటర్స్ సంతకం లేకుండా వచ్చాయి. నాకు ఆ లెటర్స్ ఏమంటారు ఆకాశరామ లెటర్స్ వచ్చినాయి. ఇది ఆ టైంలోనే వచ్చినాయి. ఆ టైంలో వచ్చింది. ఆ టైంలో మనం ఏం చేయలేము కదా. వచ్చిన అయినా సంతకాలు లేవు, మనం ఏం చేయలేము. కొన్ని మన గవర్నమెంట్ ఉండేంటన్నా జల్లెడ పడుతుంటాయి. అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండుంటే జల్లెడ పడుతుంటే పోలీసులకు చెప్తుంటే ఇప్పుడు పోలీసుది ఏమున్నది, ఇప్పుడు డీజీపీ ఏమున్నది, ఇప్పుడు కేసీఆర్ కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అట్లా మా గవర్నమెంట్ ఉందనుకో, మా సీఎంఏ కాంగ్రెస్, మా సీఎం కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. దట్ ఈస్ పోలీస్ డ్యూటీ. అది క్లియర్ ఇవ్వాలి. కాబట్టి నేను ఇక సర్లే ఏం చేయలేను. సుధం ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఆ లెటర్లు ఏమన్నా ఎంక్వైరీ చేస్తే మళ్ళా చెప్పలేము కదా. ఇప్పుడంటే సీఎం గారు అంటారు, కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్కి రైటో లెఫ్టో నాకు తెలియదు. కానీ ఆ టైం వచ్చినప్పుడు నేను అది టేకప్ చేస్తాం, అది తప్పకుండా టేకప్ చేస్తాము. ఆ మటర్లు ఏమైనా చేసిండు, ఎంత ఏమైనా చంపిండు చేసి అప్పుడు అతను ఇడవంలే, అతను ఏమి ఇడవాము, బాగా దుంకులాడుతున్నాడు అప్పుడు అతనికి తెలుస్తుంది. అది అదొకటి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నీ అమ్మ ప్రతి పనికిమాలను అమ్మ ఎందుకు పనికినాను కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి రావాలంటే నాకు విచిత్రం అనిపిస్తున్నది. అమ్మ అరే నీ అమ్మ మీ స్థాయి అన్న చూసుకోవాలి కదా, మీ స్టేచర్ చూసుకోవాలి, మీ స్థాయి చూసుకోవాలి. అదొక పెద్ద చరిత్ర గల కుటుంబము, ఒక 130 ఏళ్ళ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ వారసత్వం రాహుల్ గాంధీ గారు. మరి మన స్థాయి ఏంటనేది కూడా చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడైనా కేసీఆర్ని అట్లా అప్పుడు అన్నామా, ఎందుకన్నా నువ్వు వయసులో పెద్దోడు, ముఖ్యమంత్రి, మర్యాద ఇస్తున్నావు నువ్వు. అరే ఇంక మీరు ఇంకెంత డబ్బు కొడతారు, ఇంకా ఎంత డబ్బు కొట్టినా ఎమ్మెల్యే ఎంపీ అయిపోయింది, మంత్రే కదా, అయ్యే మంత్రి అవుతావా ఇంకా ఎక్కువ డబ్బు కొట్టి మీరందరూ. అచ్చా ఇంకొక పాయింట్ ఒకటి చెప్తా మీకు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుమను కేసీఆర్ మెప్పు కోసము మీడియా ముందుకు వచ్చి స్థాయిని మరిచి అతని హద్దులు మీ దాటి రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పి యూనివర్సిటీకి రావాలి, లేకపోతే అడ్డుకుంటాము అనేది. నువ్వు అడ్డుకున్నంత శక్తి నీది. అంటే ఈ చుట్టూ వీళ్ళు ఉన్నదంతా మామూలుగా ఏం శాత కదా కాదా మీతో ఎవరిని గన్మెన్లో తీసేసి గడివేయలేదు అదేమాట ఏం అడగదు అంతే కదా. వెంకట్ అంతేనా? ఇప్పుడు మామూలు ఏమంటున్నారు, నువ్వు గన్మెన్లు లేకుండా అడిగిరా, ఈ బ్యాచ్ చూసుకుంటారు అంట. గన్మెన్లతో రమ్మంటారు మా వాళ్ళు. ఏమ్మా ఏమి మా వాళ్ళంటే సవాళ్ళు హాస్టల్ దగ్గరికి ఎస్కార్ట్ కూడా రమ్మన్నట్టు మా తల్లి ఎస్కార్ట్ అయినా సరే పెట్టుకుంటా మా ఊళ్ళు నువ్వు టైం చెప్పు మీడియాకే చెప్పు ఓ తేలిపోతుంది కదా ఎంత కదా